పెళ్లిపై ఇద్దరు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాట్ కామెంట్స్ చేశారు. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిపై అమ్మాయిల తల్లిదండ్రులకు నటి సమంత హితబోధ చేస్తే తన పెళ్లి ఎక్కడో చెప్పాలంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు. నటి సమంత తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. కుమార్తెలకు తొందరగా పెళ్లి చేసేయాలన్న ఆలోచన మానండి అంటూ అమ్మాయిల తల్లిదండ్రులకు సమంత హితబోధ చేశారు. వారిని పెళ్లి కోసం ప్రిపేర్ చేయడం కంటే వారిని వారిగా ఉండేలా చేయటం ముఖ్యం. పెళ్లి కోసం పోగేసిన డబ్బుల్ని వారి విద్య కోసం కేటాయించండి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా చేయండి అంటూ శ్యామ్ తల్లిదండ్రులకు సూచించారు. సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ చర్చనీయాంశమైంది. దశాబ్ద కాలం నాటి ప్రేమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు ఇటీవల సమంత నాగచైతన్య ప్రకటించిన విషయం తెలిసిందే. పరస్పర అంగీకారంతోనే విడిపోవాలనుకుంటున్నట్లు వాళ్లు ప్రకటించారు. ఈ క్రమంలో శ్యామ్ అమ్మ చెప్పింది అంటూ తన అభిప్రాయాలను పలు సందేశాల రూపంలో తరచూ ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. చైతుతో విడిపోయిన తరువాత సమంతలో చాలా మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ బాధ నుంచి తొందరగా కోలుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే రీతిలో ముందుకు సాగుతున్నారు. ఇటీవల తన స్నేహితురాలితో తీర్థయాత్రలు చేసొచ్చిన ఆమె చాలా వరకు సన్నిహితులతో సరదాగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో శ్యామ్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. సమంత ప్రస్తుతం గుణశేఖర్ శాకుంతలం, విఘ్నేష్ శివన్ కాదువాకుల రెండు కాదల్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే కొన్ని ఓటీటీ ప్రాజెక్ట్స్ కోసం కథలు వింటున్నారు. ఇక విడాకుల అనంతరం సింగిల్ గా ఉన్న నటుడు మంచు మనోజ్ త్వరలో మరోసారి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ విదేశీ యువతిని ఆయన పెళ్లి చేసుకోనున్నారు అని, అందుకు కుటుంబ సభ్యులు సైతం పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయ్యారు అని గత కొన్ని రోజుల నుంచి వరుస కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై మంచు మనోజ్ స్పందించారు. దయచేసి తనను కూడా ఆ పెళ్లికి పిలవాలి అని మనోజ్ ట్వీట్ చేశారు. ఇంతకీ పెళ్లి ఎక్కడ చేస్తున్నారు, ఆ బుజ్జి తెల్లపిల్ల ఎవరు అని ప్రశ్నించారు. మీ ఇష్టరా, అంతా మీ ఇష్టం అని మనోజ్ ట్వీట్ చేశారు. దీంతో మనోజ్ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని మరోసారి స్పష్టత వచ్చింది.